ప్రకాశం జిల్లా మార్కాపురంలో గుట్టుగా భారీ రేషన్ దందా కొనసాగుతుంది. రైస్ మిల్లుల ముసుగులో పీడిఎస్ రైస్ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వివిధ రకాల ప్యాకేజీలతో పోటుకు తరలిస్తున్నట్లు సమాచారం. జిల్లా అధికారులు తనిఖీ చేస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పేదలకు అందాల్సిన ప్రభుత్వ రేషన్ బియ్యం నిత్యం పక్కదారి పడుతూ అనేక మార్లు అధికారులు పట్టుకొని కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ అక్రమార్కులు అడ్డాగా రేషన్ బియ్యం రవాణా కొనసాగిస్తున్నప్పటికీ కొంతమంది అధికారులు అందిన కాడికి దండుకుంటూ అటువైపు చూసి చూడనట్లు మిన్నుకుండిపోవడంతో ఈ అక్రమ రేషన్ దందా వ్యాపారం 3 పూలు 6 కాయలుగా ముందుకు సాగుతుంది. అధికారులు కూడా చిన్న చితకా వ్యాపారాలపై తమ ప్రతాపం చూపిస్తూ బడా వ్యాపారులను గాలికి వదిలేస్తున్నారు. Oh!